పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది ఆ ప్రత్యేకమైన పాత్రని మరింత ప్రత్యేకంగా చేస్తూ ఉంటారనమాట అందుకే ప్రత్యేకంగా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆయనకు ఒక పాత్ర రాస్తూ ఉన్నారు సో ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు అంటే అజయ్ ఘోష్ గారు అమ్మాయి ఆ రోల్ అవ్వలేదు ఇన్ని ప్రత్యేకతలు వాడినా కూడా సో అజయ్ ఘోష్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము బికాస్ ఎవరు యాక్షన్ రోల్ అన్నా కూడా ఆ డైరెక్టర్ ఆ కెమెరా ముందు అజయ్ ఘోష్ గారు కూడా ఉంటున్నారు అనమాట సో రీసెంట్గా సినిమాల మీద సినిమాలు సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న అజయ్ ఘోష్ గారిని వేది ఏదో గుర్తు చేశారాయన ఏదో జరిగింది అక్కడ వెల్కమ్ అజయ్ఘోష్ గారు అంటే మీరు నా వైపు కూడా చూడలేదని మైక్ పర్వట్లేదు అందరికి నమస్కారం అండి ఏ ఏం మాట్లాడితే అవైద్ద భయం ఉందా నేనేమన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఏదే ఇది ఏమో ఎవరేమో అనుకోని నేనేది అనుకుంటాను అది మాట్లాడతా అయితే ఒకటైతే అందరికి నమస్కారం అందరికి అయ్యా నీకు మా ఓడు ఉండాడు మా ఒంగోలు అది ఇక ఇట్లన్నిటికి మించి కదా మా అమ్మాయి ఏదే శ్రీల మా ఒంగోలు అమ్మాయి ఏంది అన్నావు తెలియదా సరే అట్టయితే ఈ ధమాకా సినిమా నేను చేయలేదు కానీ ఒక సంవత్సరం ఇది అంటే పండగ చేసుకోవడం అంటే మావలస్యం కాదు ఆ పిల్లడు రా మన రవితేజ గారి సినిమాలు అంటే అది ఒక రకంగా ఉంటాయి నేను ఆ సినిమా గురించి నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేను కానీ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాయా ఏగలో ఏ ఏ గల్ ఏ గల్ మళ్ళా అదొక దారా ఏగల్ ఏ గల్ ఆయన్ని ఆయన వేసధారణ కానీ నిజంగా ఆయన ప్లాన్ చేసినోడు గట్టం నేనే కార్తీక్ యమాగుంది అసలు ఆ మనిషిని ఫస్ట్ రోజు నేను రవితేజ గారిని ఇంత ముందు ఎప్పుడు చూడాల నేను షూటింగ్కి వెళ్ళాను నేను మేకప్ అన్ని వేసుకొని వచ్చాను ఆయన అడగ కూర్చున్నాడు వరడు అమ్మ ఎట్టు ఉండాడిందిరా మడిశాని ఎమ్మ సింహం లాగుండా ఈ బక్క గుండెవాడు ఎట్లా ఉండడింది అసలు ఈ ఎట్లా ఉండడిందా అని అదే ఆలోచనలో ఉండాను కానీ నేను ఇంకో విషయం తెలిసిన నేను ఎవడు ఎవడు ముందు కూడా డైలాగులు మర్చిపోను మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూసిన తర్వాత డైలాగ్ మర్చిపోయి నేను తెలిసిన ఆ జుట్టు ఆ గెటప్ ఎన్ని చూసి అమ్మ ఎట్టు ఉండాడు బాబు అప్పుడే ఓ మాట అన్నాడు ఈ సినిమాలో నన్ను పెట్టించింది కూడా ఏంది మళ్ళా దొంగొచ్చాడని చెప్పి మళ్ళీ ఇవన్నీ ఏంది పెట్టించింది నిజం చెబుతున్నాను బా ఈ సినిమా అంటే ఎవడు సినిమా చేసినా ఆడు గొప్పగా చెప్పుకుంటాడు అదేం కాదు కానీ ఉన్నది ఉన్నట్టు అది నేను ఎట్లా చెప్పాలో అర్థం కట్టాలి నాకు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది నేను డబ్బింగ్ చెప్పాను చెప్పిన తర్వాత కొన్ని సీన్లు వేసి చూపించారు ఊడమ్మ బడవ ఇదేంద్ర స్వామి ఎట్టుంది అసలా అనుకున్నా నేను ఈ సంక్రాంతికి మీరు పెట్టే డబ్బులకి దాని అమ్మ డబల్ 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 తిరుపులు వచ్చింది ప్రొడ్యూసర్ గారో నిజంగా మీరెవరు నాకు తెలియదు అయ్యా నాకు తెలియదు పీపుల్స్ మీడియా పీపుల్స్ మీడియా అంటున్నారు కానీ ఇదిగో మా మా డైరెక్టర్గా ఆయన ఆదిత్య గారు పది మందికి అన్నం పెట్టే పెద్ద కంపెనీ ఉండాలయ్యా ఉండాలి మీరు అందరు చల్లగా ఉండాలా బాగుండాలి ఏంది మంచి మంచి సినిమాలు చూడాలా తీయాలి జనాలందరికి పని కల్పించాలి ఇక మాస్ మహారాజు ఇవన్నీ కాదు కానీ నాకు ఆయన అంటే ఒక ఒక ఇది నాకు అంతే ఈ సినిమాలో నాకు ఎంత తృప్తినిచ్చిందంటే ఓ మాట అన్నాడు నిన్ను చూడంగానే నవ్వు వస్తుందా అని అన్నాడు నన్ను చేసిందేమో ఒక రకమైన విలన్ క్యారెక్టరు చేయించింది ఆయన విచిత్రంగా ఉంటుంది క్యారెక్టరు మంచి క్యారెక్టర్ సినిమా ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఇకన మా అవసరాల వారు ఉన్నారంటే ఇక ఆయన లెవెల్ ఆ హోందాతనం వేరుగా ఉంటుంది ఆ సినిమాలో కూడా పోతే నవదీపు మా ఒంగోలుడే మా ఊరు పక్కనోడే ఏంది అద్భుతం ఏంది ఎందుకు ఒంగోలియన్స్ అంటేనే అదొక రకమైన ఇది ఏంది ఒంగోలు గెత్తుకున్నంత ఇది ఉంటుంది అనమాట ఏంది అట్టాని మిగతా ప్రాంతాలు ఇది కాదు అయ్యో మళ్ళీ అది మళ్ళీ అట్ ఇంకొట్టింకొ కొట్టేసి ఒంగోలు వాళ్ళని మెచ్చుకున్నాడు మిగతా వాళ్ళని ఇది అన్నాడు అని మాత్రం అనుమాకండి అందరూ అన్ని కాకపోతే ఏంటంటే మాకు కొంచెం ఇది ఉంటుంది సో అందరు ఈ సినిమా చూసి ఈ ధమాఖాని ఎట్టయితే హిట్ చేశారో అట్లానే హిట్ చేసి రవితేజ గారిని ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు చేసే విధంగా తెలుగు ప్రజలు అందరు ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నమస్కారం అండి థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో అంటే అజయ్ ఘోష్ గారు ఈగల్లో చేశారు ఇక్కడ మనకి ధమాకా అండ్ ఈగల్ ఇద్దరు రెండు కలిపి చేస్తున్నాం కాబట్టి ఆ టీం నుంచి కొంతమంది ఈ టీం నుంచి కొంతమంది వస్తూ ఉంటారనమాట